వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు, చిల్లర ఖర్చులకైనా వస్తాయి. దేనికో దానికి పనికొస్తాయి కదా. ఇవన్నీ మన సంక్షేమ పథకాల గురించి మాట్లాడేటప్పుడు లబ్ధిదారుల నుంచి వచ్చే మాటలు. అవును, ఉన్న పరిస్థితుల్లో ఎంత వచ్చినా సరిపోయే సీన్ లేదు. అందుకే ఎంతొచ్చినా ఎంతో కొంత ఉపయోగమే కదా అనుకుంటారు జనం. అందుకే ఆ పథకం కోసం ఎంతసేపు అయినా లైన్లో నిలబడతారు. వాలంటీర్లు ఎంతసేపు అయినా బతిమాలతారు. లోకల్ నేతలకు దండం కూడా పెడతారు. వచ్చేది 100 అయినా సరే సంతోషమయ్యా అంటారు. అలాంటి పరిస్థితుల్లో జనం ఉన్నారు. మరి మన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఆ పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయి. వారి బతుకులు మార్చే పని ఎటూ చేయరు. వీరు కోట్లకు కోట్లు సంపాదించుకునే మార్గాలు వెతుక్కుంటారు. వీళ్లకు అధికారం ఉండాలంటే ఓట్లు కావాలి. ఓట్లు కావాలంటే ఆ ఓటర్లకు ఏదో ఒక పథకం పేరుతో డబ్బులు వేయాలి. ఇదే కాన్సెప్ట్తో రాజకీయ పార్టీలు కాలం గడిపిస్తున్నాయి. ప్రజల జీవితాలను మార్చే విధానాలు తేరు. ఎందుకంటే అవి తెస్తే వీరికి తోడుగా ఉండి వీరికి డబ్బులు సప్లై చేస్తున్న వారి వ్యాపారాలు మారిపోతాయి. అందుకే వాటి జోలికి వెళ్లరు. ఇప్పుడు వైసీపీ అదే ఉధృతంగా చేస్తుంటే నీకంటే బాగా చేస్తామని టీడీపీ అంటోంది. బాగా అంటే పథకాల డబ్బులు పెంచుతామంటోంది. పవన్ కు ఏ అనుభవం ఉంది? చంద్రబాబు అయితే అనుభవం చాలా ఉంది. జగన్ కూడా గట్టోడే అని చెప్పుకుంటారు చాలా మంది. కానీ వీరిద్దరూ మాయ చేయడంలో ఎక్స్పర్ట్స్, మ్యానిపులేట్ చేయడంలో ఎక్స్పర్ట్స్. ఉన్నంతలో జగన్ కంటే చంద్రబాబు బెటర్ అనే చెప్పాలి. జగన్ క్రూయల్ కాన్సెప్ట్స్ టేకప్ చేస్తే చంద్రబాబు మరీ అంత రిస్క్ తీసుకుని చేయడు. అది తేడా. మరి అనుభవం లేదన్న పవన్ ఏం చెబుతున్నాడు? 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానంటున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి 25 లక్షల దాకా ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో 1000 రూపాయల ఖర్చు దాటితే అమలు చేస్తామన్నారు. అసలు పేషెంట్స్ను తీసుకోవడానికే ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఎందుకంటే బిల్లులు రావడం లేదని. అది పరిస్థితి. ఇక ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువకులకు 10 లక్షల చొప్పున గ్రాంట్ ఇచ్చి వ్యాపారం చేయిస్తామంటున్నారు పవన్. దీనివల్ల ఒక్కొక్కరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చని చెబుతున్నారు. అలా అన్ని నియోజకవర్గాలకు చేస్తే నిజంగానే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇవి కాకుండా యాక్చువల్గా విద్య, వైద్యం ఈ రెండు అందరికీ ఉచితంగా అందే ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇవి అందేలా చేయాలని, అప్పుడే సొసైటీలో పెద్ద మార్పు వస్తుందని, వీటి వలన కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారాలు కూడా భారీగా పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుందని అంటున్నారు. అయితే ఈ విధానాల వలన విద్య, వైద్యం వ్యాపారంగా చేసుకుని బలుస్తున్న వారందరికీ కష్టమే. వారందరికీ లాభాలు పోతాయి. అందుకే ఆ లాబీ పవర్ఫుల్గా ఇలాంటివి రాకుండా అడ్డుకుంటుంది. అన్ని రాజకీయ పార్టీల్లో వాళ్లున్నారు. అందుకే అంత ప్రభావం చూపించగలుగుతున్నారు.